పొగ త్రాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. మైత్రీబాబీ గురించి ఏమైనా తెలిసిందా? తను ఎప్పటికీ కనిపించకపోతే? ఎగ్జాక్ట్లీ, మా బాబు కూడా అదే జరగాలని కోరుకుంటున్నాడు. కానీ కుకింగ్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, నేనంటూ ఇండియా వెళ్తే అది మైథిలితోనే. అయ్యో బావా, బావా టేరా బుచ్చిగా, పల్లెటూళ్ళలో ఖాళీగా ఉన్నామని చెప్పి మా వాడి పంజాడ కొట్టడానికి నేను అమెరికాకి పంపిస్తే అక్కడ పనికి మాలిన యదవలాగా పని పక్కన పెట్టి అబ్బా రత్నం బావా, రిలీజ్ కానీ సినిమాకి 100 డేస్ ఫంక్షన్ చేసినట్టు ఓ అడావిడి నువ్వు. అది ఎక్కడ ఉందో ఎలా ఉందో ఏం చేస్తుందో ఊరికేను. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను రే, వాడికి ఇక్కడ అదిరిపోయే సంబంధాలు వస్తున్నాయి. వాడి ఇప్పుడు నోసు ఫేసు లేని అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే బీ కామ్ బావా. ఓ బీపీ తెచ్చుకోకు, నీ అట్టగా ఏమైనా కానిస్తానా? నా షోల్డర్స్ మీద నీ బ్రాంచ్ పెడతానని మాటిచ్చాక? ఇప్పటికే నేను కెరీర్ విషయంలో నో అన్నానని తల్లి కొడుకులు ఇద్దరూ నన్ను నెగిటివ్గా చూస్తున్నారు. అలాగని పెళ్లి విషయంలో నాకు బ్యాడ్ రాకూడదు, కానీ నేను చూసిన సంబంధమే చేసుకోవాలి.
అందుకే వస్తుంది. నేను లేనా? ఈ బుచ్చి అట్ ద సర్వీస్ ఆఫ్ బావా ఓన్లీ. యూ పుట్ తడిగుడ్డ అండ్ రిలాక్స్. సర్లే గాని అక్కడి చేస్తుందే. మొన్న ఆడేవడం మీ అక్క మోగదే ఏంట్రా అని అడిగాడు. ఓ అదే, మ్యూట్ చేసిన టీవీలాగా బొమ్మ కనిపిస్తుంది తప్ప మాట వినపడదు. ఎప్పుడైనా నేను బీపీ బిళ్ళలు వేసుకోవడం మానేస్తే మాత్రం ఓ లోడా 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 వాగేస్తుంది. సరే కానీ పుత్ర ఆఫ్ రత్నం ఏం చేస్తున్నాడు? మీ బాబు కూడా లైన్లో ఉన్నాడు సార్, మాట్లాడు. హాయ్ డాడ్. ఏం చేస్తున్నావు నాన్న? సరదాగా ఫ్రెండ్ కి కుకింగ్ నేర్పిస్తున్నా డాడ్. ఇంతకీ అమ్మాయి అడ్రస్ దొరికిందా లేదా? లేదు డాడ్, దొరికేలా కూడా లేదు. అమ్మయ్యో, ట్రై చేయి నాన్న, ట్రై చేయి, గట్టిగా ప్రయత్నించు. స్టడీస్ అయిన తర్వాత బిజినెస్ చూసుకోకుండా వన్ ట్రై చేయడానికి ప్రయత్నించేవు చూసావా? అలాగా నువ్వు అమ్మాయిని తీసుకునే ఇంటికి రావాలి. ఏమో డాడ్, ఇంకొన్ని రోజులు చూస్తాను. ఒకవేళ దొరకకపోతే మీరే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. బాబు బిజినెస్ మ్యాన్ అయితే కొడుకు కాటమరాయుడు. నువ్వు నా కోడలు తీసుకురావడానికే వెళ్ళావని ఇక్కడ అందరికీ చెప్పేశాను రా. ఇప్పుడు నువ్వు ఒట్టి చేతులతో వచ్చావనుకో, ఇంట్లో దించిన హెడ్ మళ్ళీ ఇంటికి వచ్చాకే ఎత్తాల్సి వస్తుంది. నీ ప్రెస్టేజ్ కోసం నన్ను ఇబ్బంది పెట్టకండి డాడ్. బుచ్చిమామా, నువ్వైనా చెప్పొచ్చు కదా. రే, మీ నాన్నకి నేను చెప్తాను కానీ సర్దుకుని వచ్చి ఇద్దరం ఇండియా వెళ్ళిపోతాం. పక్కనే ఉండి పిల్లల్ని ఎంకరేజ్ చేయమని పంపిస్తే అవే మాటలు రా బుచ్చి. బావ డ్యూయల్ రోల్ సిప్పేస్తున్నాడు. నాన్న, కంగారు ఏమీ లేదు, మెల్లిగా పని అయ్యాకే రా. షో డాడ్. రిజ్వాన్. యా బ్రో. ఫుడ్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే టు విన్ ఎ హార్ట్ మ్యాన్. What's up, Bucci Mama? Hey, Das, Sameda. Hey, Gorgeous. Can I get a beer, please? And the... Pichi, pichi ga. Ratcha kada, Bucci Mama. Avunu, yem pan lakpan yandu busy gala unta? Life lo lady lap the life ilaga unta thara. Thank you. Nuvento, lady kosam life ilaga unta thiritu. Love, Mama, love. You have to feel it, you know? Aina. నువ్వు అత్త మీద ఒకసారైనా ఫీల్ అయ్యి ఉంటావుగా. ఏంటి ఫీల్ అయ్యేది? నా టార్చర్ భరించలేక అది ఫీల్ అయ్యేటో పారిపోయింది. మనం ఫీల్ అయింది ఏం లేదు. చిన్నప్పుడే మగాడి కౌంటౌన్ స్టార్ట్ అంతే. చాలే, నువ్వు మా బాబు ఎంత చల్లినా మైథిలి నమ్మ దగ్గరికి తీసుకెళ్తాగా. ఈడు మారడు. హలో హలో. అప్పుడే మర్చిపోయావా? కాల్ చేసినప్పుడు నా వాయిస్ వినపడనంత గోలగా ఉంది. ఇప్పుడేంటి నా వాయిస్ నాకే వినిపిస్తుంది? సరా, సారానా అత్తే గురించి. చిల్ గైస్, రిలాక్స్. నో కదా, ఐ నో, సారీ, ఐల్ బి సీరియస్లీ సీరియస్ దిస్ టైమ్. ఇంకా ఎన్ని డేస్ సర్చ్ చేస్తావు కానీ ఇండియా వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకో. యూ డెంట్ లైక్ ఇట్ రైట్? ఐల్ గివ్ యూ బెటర్ ఆప్షన్ దెన్. కమ్ టు మీ, ఐల్ టెల్ యూ వేర్ షీ ఈస్. Hey, నువ్వేంటో చెప్పేది, మేము ఎత్తుకోలేమా? చూసావా, ఆడదాంతో ఎంత టార్చర్ ఉంటుందో దీని చూసి చెప్పొచ్చు. ఇన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నా నీ బుర్రకెక్కదేంట్రా? నువ్వు ఎతికే పిల్ల కూడా సేమ్ దీనిలాంటిదే నాకు. అప్పుడు నీ పరిస్థితి బెచ్చగాడు, ది బిలియనీర్ అంతే. ఓం సాయినాథాయ విద్మే క్షిడి క్షేత్రాయ ధీమహి తన్నో సాజినాథ ప్రచోదయాదు. మైత్రి పేరుతో ఈ వారంలో ఏ పూజ కానీ అర్చన కానీ జరగలేదు బాబు. దేవుడు ఉన్నాడు, నీ ప్రయత్నం ఫలిస్తుంది బాబు.
ఎన్ని పార్ట్ టైం జాబ్స్ చేస్తావే? మాస్టర్స్ లో మిలినేర్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇండియాకి మనీ పంపించాలి. దివాళి వస్తుంది కదా, అందరికి క్లోత్స్ అండ్ క్రాకర్స్ వస్తాయి. అవును, ఓ 100 మంది ఉంటారు మీ ఆర్ఫనేజ్ లో. 64 kids, 24 aged, 15 handicapped. ఇంతమంది నువ్వే సపోర్ట్ చేయాలా ఏంటి? నేను ఆర్ఫనేజ్ లో చిన్నగా ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. అక్కడి నుండి బయటకు వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తే ఇంకో 10 మంది వస్తారు. ఓకే అమ్మా, మైథిలి తెరిసా, నువ్వు ఎట్లా అంటే అట్లా. హే ఫోన్ వరుణే. ఫైన్. పిచ్చే నీకేమన్నా? మాట్లాడు. హలో. లేదు వరుణ్, మీ పేరెంట్స్ని తీసుకునిరా, కూర్చుని మాట్లాడుకుందాం. బాయ్. ఏ మెంటల్, నీకేమైనా పిచ్చా? వాడు మిలీనియరే, వాడిని చేసుకుంటే నీ మదర్ తెలిసే కష్టాలన్నీ పోతాయి. వరుణ్కి తన పేరెంట్స్ని ఒప్పించేంత ధైర్యం లేదు. నా అనుకునే వాళ్ళు లేని నాకు పెళ్ళయ్యాక నా చుట్టూ అందరూ నా వాళ్లే ఉండాలి. నువ్వు నీ వేదాంతాలు అమ్మా తల్లి, నువ్వు అనుకున్నానంటూ నీకు తగలదు, ఆలోచించుకో. బాయ్ బాయ్. నిన్నలోనా మొన్నలోనా చూడని దారి, రమ్మంటుంటే నా అడుగులు మారి, నా ప్రతి కలయిక ఎదురు పడును కదా. నిన్నలోనా వర్షంలోనా తడిసిన నారి, నా కన్నుల్లోనా ఓ మెరుపై చేరి, నా మనసే ఇక పరుగు తీసెనుగా. లోకం చాలా చిన్నది అంటూ రెక్కలు కట్టి తిరిగేస్తున్న జానకి లేని రాముడు నేనేనా. This? Yes, we have. I will send somebody to help you. Okay, sure. Maithili, can you help the customer please? Sure.
ఎరా కనుక్కున్నావా? నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేరా? షికాగో స్టేట్ యూనివర్సిటీలో ఇద్దరు మైత్రులు ఉన్నారట. ఇది ఇది కదా మనకు కావాల్సిన న్యూస్. లెట్స్ గో షికాగో. ఒరే సత్యగా, ఇక్కడ అందరం మానవులేరా? అక్కడక్కడ తెల్లలు ఉన్నారంతే. యుఎస్లో తెలుగు సినిమాలు కలెక్షన్ చూస్తుంటే అర్థం కావట్లా? ఇప్పుడుకే పదువులు చుట్టేహోరా. మైథిలి పాపం కూర నెల దొరకకపోతే ఎలాగ పులిహేరే అనుకో, మిగతా సిటీలో తిరిగేసి ఊళ్ళోకి వచ్చేస్తాను. బావ మనకి ఇచ్చే బ్రాంచ్ని బేపత్తం చేసేద్దాం. నువ్వే దానికి అసిస్టెంట్ మేనేజర్, పండగ చేసి కదవాలి. ఒరే నేను ఊళ్ళోకి వచ్చే ముందు బ్యానర్లో కట్టవట్లే కట్టాలి మరి. బుచ్చిమా మైథిలి షికాగోలో ఉందట, లెట్స్ ప్యాకప్. ఒరే ఊరు మారిన ప్రతిసారి నీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందిరా? నాకు తెలియకుండా బూస్ట్లు బార్మిటల్ అని తాగుతున్నావు ఏంటి? సర్లే నాకు ఈ ఊరు బాగా బోర్ కొట్టేసింది, కొత్త రేలు కుమ్మేద్దాం. కుమ్మేద్దాం అంతే. ఇట్స్ మైన్. పోయిన వారం పోయినట్టు మీకు దొరికిందా? థ్యాంక్స్ అండి. ఏం నచ్చిందా? వీడికి అమ్మాయిల పిచ్చ బాగా ఎక్కేంది. ఇలా కనపడిన అమ్మాయిని అలా లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ అంటే సైట్ వచ్చేద్దామో చూసుకోరా బాబా. మైథిలి తనే మామా. ఏం దాత, ఒరే మరి షికాగో అన్నా. Yeah, I have seen your advertisement and I'm looking for accommodation. Oh, good. Can you meet me in the Spice Bazaar Indian store? Actually, I'm in the store and I found you. Oh, okay. Hi. I'm Jay. I'm Shailu. Nice meeting you. Meeru Maithili kada? Nannu gurtupettara? జయ్ కదా? ఎస్ అవును. మీరేంటి ఇక్కడ ఉన్నారు? మీరు ఎల్లే కదా? అసిస్టెంట్షిప్ ఉందని ఇక్కడున్న యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యాను. మరి మీరు? నేను ఇక్కడ ఫ్రెండ్తో టైప్ అయ్యి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మేబీ టైం పట్టేలా ఉంది, సో ఐమ్ లుకింగ్ ఫర్ అన్ అకామిడేషన్. గ్రేట్, బాగా బల్సిన్ పార్టీలా ఉన్నారు. పైగా తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు మీకోసం యాడ్ పెట్టినట్టుందండి. రేపు మూవ్ అవ్వగలరా? షూర్. గ్రేట్. సో నైస్ మీటింగ్ యూ. ఓకే, సీ యు టుమారో. బై. ఒరే జయ్గా, ఇది నిజంగానే నువ్వు ప్రేమించిన అమ్మాయి లేకపోతే ఊపుకుంటే ఇండియా వెళ్తే మీ బాబు దేనిదని తగిలిన తడని దీని తగులుకున్నావు. సిగ్గే, నీకు అస్సలు సూట్ అవ్వలేదురా. ఓ
ఎవరా ఇది? తన ఫేస్ ప్యాక్ వేసుకున్న శైలు మామా. శైలు జడుసుకు చచ్చాను, ఫేస్ ప్యాక్ తీసేసిన ఇది పెద్ద తేడాగా ఉండదులే. శైలు ఎవరు? మాతల్లే రామ్మ. ఇల్లు చూపించు వాళ్ళకి. హాయ్. హాయ్. ఇది మీరు? ఓకే. ఓహో పర్లేదు. కమ్ ఐ షో యు అరౌండ్. దా రెడీ. దిస్ ఇస్ ద లివింగ్ ఏరియా. అండ్ దట్ ఇస్ ద కిచెన్ అండ్ ద వాష్ ఏరియా ఇస్ రైట్ బిహైండ్. మీ రూమ్ ఎక్కడండి? నేను అనవసరంగా కంగారు పడుతున్నా కానీ 10 రోజుల కంటే ఎక్కువ ఉండట. ఇట్స్ అప్స్టేర్స్. నాకు క్లాస్కి టైం అవుతుంది. యా షూర్ ప్లీజ్. బై. బై. బెల్లర్ ఊపింది చాలు, పోయి పోయి మీద పాలు పొంగించి. ఏంటి పట్టుకోస్తా బాబు? బంగారం మన రూమ్ ఇటు. ఈ ఇంట్రెస్ట్ మీ బాబు బిజినెస్ మీద ఉండుంటే ఈ బాడికని అనిల్ అమ్మనేది కాబీ తాగేవాడు. ఇన్ని గంటలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆహాహాహా అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుళ్ళకి ఏం పడుకున్నావురా? నువ్వు ఇలాగే బొబ్బుని బుక్ అయిపో, మన బ్యాగ్లు ఎలాగ బయట ఉన్నాయి అట్ని చెట్టు గంటే అతను వదిలిపోద్ది. అది కాదు మాయా. ఎలా ఇరికించేసేవంటరా? చూద్దాం వచ్చానా? నిద్ర పట్టేసింది. ఏం కాదు నేనున్నాక నడు. అయ్యో బాబు ఎగ్జిట్ ఒకే రోజు చేయాలా అంది పదా. వీడికి గ్యారంటీ కార్డాలతో కొట్టించేస్తాను నన్ను. ఉయ్యరా ముయ్ ముయ్ ముయ్. అవును కొత్తగా వచ్చిన వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏం బానే ఉన్నారుగా. ఆ జైగాడు ఓకే, కానీ వాడి మామే అమ్మాయిలకి మాటలు చెప్పి మోసం చేసే క్యాండిడేట్ లా ఉన్నాడు. చూసేవి లేడీస్ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ కసైండ్ అమ్ముతారు. లైట్ లేమమ్మా సైలువేగా. ఏంటి ఎత్తుకుతున్నావు చున్ని? ఇక్కడే ఉండాలి. ఆగు, బాత్రూంలో పెట్టావేమో నేను చూస్తాను. Get it. Let's go to coffee first. Aakaliga undi. Okay. Wow Jay, enta baaga cook chesnavo. Suppose mem idram mimmalni velagottina sare, meeru matram maa illodulu velakandi please. Deeni vanta neenu, naa vanta idi tinaleka chostunnam. Anyways, you guys carry on. Neenu urgent ga inti call cheskovali. నీ చేతి వంటతో అమ్మని గుర్తు చేసావు జై. గుడ్ నైట్. గుడ్ నైట్.
ఆగండి, నేను తీస్తాను. పర్లేదండి, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అమ్మ వంట అంటే ఒక ఐడియా వచ్చేలా చేశారు. ఎలా అయినా థ్యాంక్స్ చెప్పనివ్వండి. ఓకే. తీయగా ఉందరా, ఇది కూడా అలాగే ఉంటది. తిన్నచ్చాలు, తొందర్రా. ఎస్, హలో. హాయ్ జై, హ్యాపీగా ఉన్నట్టున్నావు? టీన్ టార్చర్ ఎక్కువైపోయింది. ప్లీజ్ డోంట్ టెల్ మీ దట్ యు ఫౌండ్ హర్. ఇవాళే ఇంట్లో దిగా, ఇప్పుడే నా వంట తిని హక్ చేసుకుపోయింది. తనకు నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు కదా. నాకు మాత్రం ఏం తెలిసింది, లీవ్ ఇట్. కానీ ఫస్ట్ డే ఇంట్లో దిగడం, కుకింగ్, అమ్మాయిని పడేయడానికి ఎప్పుడూ ఇదే ఫార్ములానా? కొత్తగా ఏం ఆలోచించవా? కాయగూరలు అవి ఎక్కువ తినాలి. అలాగేమ్మా, తలకి నూనె పెట్టుకోవాలి వారానికి ఒకసారి, మర్చిపోకుండా. ఇదిగో రాత్రులు త్వరగా ఇంటికి వచ్చేయాలండి. టైంకి తింటాను, టైంకి పడుకుంటాను, సరేనా? బంగారు తండ్రి. ఐ మిస్ యు సో మచ్ అమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే, బాయ్ అమ్మా. ఐల్ కాల్ యు డాడ్. ఇల్లు చాలా బాగుందిరా. ఇదేరా మైథిలి ఉండి వెళ్ళిన ఇల్లు. సరే, ఇంటి ఓనర్ సారా ఎక్కడుంది పద ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. కొంప తీసి ఆ పనికని చేసావు, ఒకసారి లెక్కి డైరెక్ట్ కడితే చంప పగలు కొట్టింది. కనుక్కున్నానరా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా మైథిలి గురించి తెలియదట. తనున్న 4 రోజులు మాత్రం ఇంట్లోనే ఉంది. సారాకి ఖచ్చితంగా మైత్రి గురించి అయితే తెలిసి ఉంటుందిరా. చాలా కష్టపడ్డావు కానీ మిగిలిన ఇన్ఫర్మేషన్ నేను లాగుతా. My house. Huh? Whoa. Huh? I'm sorry. Nenu Jay Santosh Fanni. So what? So what? Get out. Just leave. Get out of my house. Hello? I'm gonna kick your friend too. Vinu. Hey Santosh. Get lost. Idi nan lock kelipothundra. Sare sare nee velta. Go bedke. Happy ga meer lobal kelandi. No, baithe chali lo chao. I'll slip gauze inside. అంత చల్లగా ఉంది అండి, విండోస్ ఓపెన్ చేసి పెట్టుంటాడు లేదా. గార్డెన్ స్టార్వింగ్. దీని నుండి ఎలాగైనా మైథిలి డీటెయిల్స్ రాబట్టాలి. సరా, నిన్నే ఆకలిస్తుందా? బయటకెళ్దామా? నువ్వు ఇలా ఎందుకు అంటావు గానీ. పుట్ మీ డౌన్, ఇక్కడే కూర్చో. మోహన్ చూడు,
ఇలా ఎందుకు వింటావు? తినో. ఇవాళ యూస్కి వచ్చావా? డ్రైవింగ్ వచ్చా? Bam 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 డీటెయిల్స్ కనుక్కునేంత క్లోజ్ అయ్యాను. అది నేను చెప్పాలి కన్నా, తనని ఇంటికి తీసుకొస్తే నువ్వు నన్ను చూసుకోవడం మానేసి తన చుట్టూ తిరుగుతావు. బాగానే బిల్డప్ ఇస్తున్నావు గానీ ఒకసారి మాకు కూడా చూపించొచ్చుగా. అమ్మా, తను నీలా ఖాళీగా ఉండి పూజలు చేసుకోదమ్మా, చాలా బిజీ. తను బిజీగా ఉంటే నువ్వేం చేస్తున్నావు కన్నా? ఆఫ్ కోర్స్. ఒరే, నేను బయటికి వెళ్తే ఎప్పుడైనా ఒక్కరోజైనా తోడొచ్చావురా? ఆ అమ్మాయి నాకు నచ్చకపోవాలి, అప్పుడు అత్త పోరేంటో చూపిస్తా. మళ్ళీ తనే పెట్టుంటుందా? అయినా నా లవ్ కోసం వెళ్తుంటే ఆపుతావేంటమ్మా, తప్పు కదా. నైన్ 911కి కాల్ చేసే ధైర్యం లేదు. ఫ్రెండ్స్కి చెప్పే ఉద్దేశం లేదు.
అన్ని పనులు సేఫ్గా చేయలేం, కొన్నిటికి రిస్క్ చేయాల్సిందే. నీకు ప్రాబ్లం లేకపోతే నీ ప్రాబ్లమ్ని ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయనా? అమ్మయ్యా నవ్వేసు. You're not going anywhere. మనం భయపడద్దు, పెట్టాలి. Okay, టెన్షన్ పడకు. నా Give me your money. Make it fast. What is this? Now give me your phone. Please help me. Don't go to her. Come back. She's possessed, man. Ray, deyam pattindra daniki. You okay, babe? Need help? Thank you. Forget it. మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఏంటి? తడిలో నిన్ను కలిసిన క్షణముని తెలిపే
ఏమంటుంది మా మాతాజీ? ఆంటీ ఏదో పోగొట్టుకున్న వారిలాగా అంత డల్గా ఉన్నారెందుకు? ఒకప్పుడెప్పుడు నవ్వుతూనే ఉండేవారట, కానీ నా చిన్నప్పుడు ఒకరోజు కారు నేర్చుకుంటూ యాక్సిడెంట్ చేశారు. కోపంతో కొట్టడానికి వస్తున్న జనాలు చూసి ఆపకుండా వచ్చేశారు. కానీ తర్వాతే అర్థమైంది అక్కడే తన సంతోషాన్ని కూడా పోగొట్టుకుందని. పాపం ఆంటీ. నది వరదలలో నడిచిన కథలో ప్రతి మలుపును తెలిపిన జతలో ట్రై చేసి పంపిస్తాను. ఇంత కేర్లెస్ గా ఉంటే ఎలా? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ప్రాబ్లం ఏంటి? వద్దు జయ్, ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నిన్ను వెతుక్కునేంత వీక్ చేయొద్దు. ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఆర్ఫనేజ్కి కాల్ చేశాను. ఫుడ్ పాయిజనింగ్ నుండి అందరూ సేఫ్ అట, అందరినీ అబ్జర్వేషన్లో పెట్టారు. అండ్ మనీ గురించి యూ డోంట్ హ్యావ్ టు వరీ, నేను ఆల్రెడీ కట్టేశాను. లెట్ మీ హెల్ప్ టు. ఓకే, యూ టేక్ రెస్ట్. హా, బాయ్. దండం పెట్టుకుంటానా? లవ్ అనగానే లాజిక్లు మాట్లాడే ఈ రోజుల్లో నిన్న అమెరికా పంపించడం ఏంటి? అది సరిపోదన్నట్టు మీ మామని నీకు తోడుగా పంపించడం ఏంటి? ఆహా, మీ ఫాదర్ గాడ్ ఫాదర్ రా. బిహైండ్ ది సీన్ తెలియక తెగరించిపోతున్నారు. మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేయట్లేదు. అయినా వీడెవడు? హీస్ బుచ్ మామా. హాయ్, ఐఎమ్ బుచ్ బాబు. వీడి కోసమేనా ఇంత సీన్ చేస్తున్నావు? కమ్, లెట్స్ గో. పద, లెట్స్ గో. లేదు సార్, బుచ్చుమామ వచ్చాడు కదా, సిటీ చూపిస్తాను అన్నాను. మేబీ టుమారో నైట్ సేమ్ టైం. ఆర్ యు కిడ్డింగ్ మీ? హి కెన్ గో బై హిమ్సెల్ఫ్. పద, లెట్స్ గో, కమ్. ఎవరు మాట విన్నావని ఎప్పుడు లాక్ చేసుకుంటున్నాడు మామా? వెల్కమ్ టు అమెరికా. అయ్ బాబు, వీడి ఫ్యాన్ తోడే అక్కడ తాగి మొత్తం దిగిపోయింది. నీకు చాలా చెప్పాలి జయ్. కమ్ సారా, not today, some other time. No, please. No, 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 come. ఏంటి నా ముందే మా ఓన్ కాలరకు లెక్కెళ్తున్నా? నీకంత టెమటెమలుగా ఉంటాడు, ఖాళీగా ఉన్నాడు, తీసుకెళ్ళి రెడీ. అదిగో. హలో నానా. Come, let's go, come. Say sorry to mama. What? Say sorry. I love you, Jay. I love you. Can't you see? నువ్వు పక్కన లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలి వీడిని ఇక్కడ తీసుకొచ్చినందుకు. కమ్, నీకు ఇంకా చాలా చెప్పాలి, పద. నిన్నే కమ్. ఫస్ట్, లవ్ అంటే లక్ అవడం కాదు. అండ్ సెకండ్, వాడు కాదు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది.
నేనే వాణ్ణి ఇక్కడ పెట్టా. మైథిలి, ఐ లవ్ హర్. Yes, we should pitch it right and get that project. That should be our primary focus. ఈడ ఎలా ఉండడానికి ఇటు కూతురు ఎలా ఉండడంలో పెద్ద తప్పేం లేదు. ఇదిగో బాబు బిల్ గేట్స్. ఆగమా ఆగే. Guys, we should చూడాల కూర్చుంది గుడికడ పూలమ్కునిదానిలా. Please dad. One sec guys. Let's work our ass off and get this done, okay? Yeah. Where are we guys? ఎక్కడే ఉన్నాం. ఏంటండి ఇది? ఏంటి అంటున్నాను? అమెరికా ఎంత అడ్వాన్స్ అయితే మాత్రం ఒక ఉమెన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏంటండి? ఇదేం బాలేదు. Look guys, sorry for all that happened. Amma Sara, go and say sorry to them. I love you, Jay. I love you. నాకు మైత్రి ఎవరో తెలియదు. నాకు నువ్వు కావాలి, నాకే కావాలి. ఈడే దేవతో దొరక్క దాని వెనకాల పిచ్చోళ్ళే తిరుగుతున్నాడు. ఈడు వెనకాల నువ్వు పిచ్చిదానివి, నీ వెనకాల ఈడు. మీరందరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు కూచుకుచ్చుకుచ్చుకు అని తిరగండి. ట్రైన్ ఆగ్గానే కాఫీ దాకా నేను దిగిపోతాను. అసలు వీడి ఎంట్రీ తోని నాకు స్టాప్ ఇచ్చారా? నీకు నాకు సెట్ కాదు. ఈ సైగుదంతా ఎవరికి సెట్ అవ్వదు. ఎక్కడ ఉన్న దానికోసం ఎదురుగా ఉన్న నాకు నువ్వు చెప్తావా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోండి సారా. ఎనఫ్ సారా, జస్ట్ గో టు యువర్ రూమ్ రైట్ నౌ. She is very stubborn and adamant girl. She doesn't have friends too. తల్లి లేని పిల్ల కదా, నువ్వు కొంచెం ప్రేమగా చూసుంటావు. పడిపోయింది. నేను నా పర్పస్ కోసమే తనతో క్లోజ్గా ఉన్నాను అంకుల్. తను ఎలా ఫీల్ అవుతుంది అనుకోలే. ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. ఇట్స్ ఓకే. ఐ గివ్ యూ టూ ఆప్షన్స్. వన్, మ్యారీ హర్. టూ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రెండు రోజులు ఎయిడ్స్ గోల చేసి అదే ఊరుకుంటుంది. ఐ విల్ హ్యాండిల్ హర్. హలో, యా రైట్. సరక్ కనిపించకూడదు. వెంటనే ఇక్కడ నుండి జంప్ అవ్వాలి. నిన్న ఎక్కడి వరకు నేర్చుకున్నాం? ఎవరు చెప్తారు? నేను చెప్తాను, నేను చెప్తాను అక్క. నువ్వు చెప్పు. పొడగంటి మయ్యా మేము. ఓకే కిడ్స్, అక్కకి బై చెప్పండి, ఇంటికి వెళ్ళి ఆడుకోండి. జే, ఎక్కడికి? ఈ వీకెండ్ ఫ్రీ కదా, పదలా సరదాగా ట్రిప్కి వెళ్ళేసొద్దాం. వావ్, ట్రిప్పా? నేను కూడా ఫ్రీయే, ఎక్కడికి వెళ్దాం? యాక్చువల్లీ లేదు జే, నా థీసిస్ వర్క్ చాలా ఉంది. బట్ నీకోసం వస్తాను. Yes, yes, yes. Go, 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 get ready. Okay. ఒరే జీగే, ట్రిప్ అంటున్నా, ఏమన్నా గోల్మల్ ప్లాన్ చేసావా? బత్తమీజుని లేట్రా చూడు. పిక్నిక్ వెళ్తున్నాం పిలు. ఎంతసేపు? ఎంతసేపు? Thank you.
చేస్తుంది ఏంటి? సర్లే. హలో, టూ డేస్ తర్వాత ఇదే టైంకి కాల్ చేయి, తనతోనే చెప్పిస్తా. ఇలా చాలాసార్లు చెప్పాం. లెట్స్ సీ. బాబా, ఎక్కి పిక్కలట్టేసి శైలు మామని తీసుకెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేలా కొన్ని ఫోటోలు తీ, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకుంటాడు. ఒరే, నాకు పిక్చర్ ఏం వద్దు, నీతోనే ఉంటాను, ముందే చెప్పాను కదా. ఎక్కడికే ఇక్కడ మైథిలి అనే ఎవరు నిన్న చూసారా? జస్ట్ కిడ్డింగ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఏ నాలా లేనా? హై హీల్స్, స్టైలింగ్, ఇవన్నీ నీ టైప్ కాదు కదా? నాకు నాలో ఈ చేంజ్ నచ్చింది. నీకు నచ్చలేదా? యూ లుకింగ్ ఆసమ్. అయినా నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. ఆహా, ఎంత ఇష్టం నేనంటే. ఐ లవ్ యు అని చెప్పేంత ఇష్టం. ఏ రామా, అక్కడ ఎక్కడ? ఇక్కడ ఆ సెంటర్ లో. కొంచెం వెనకెళ్ళు. రైట్ కొంచెం బ్యాక్. ఎంత కంటే వెనకెళ్తారా, ఫోటోకి దండడిపోతే. మైథిలి, ఐ లవ్ యు. మైథిలి, నేను నో అంటే ఏం చేస్తావు? పిచ్చెక్కిస్తున్నావు కదా, సో ప్రాబబ్లీ పిచ్చోడి అయిపోతానేమో. అయితే అయిపో, దానికోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్. ఎవరి కోసం నా దగ్గర నుండి వెళ్ళావో వాళ్ళ కోసం మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. వచ్చేలా చేశాను. కమ్ టు మీ, ఐల్ టెల్ యు వేర్ షీ ఇస్.
కి కూడా బాగా హెల్ప్ చేశాను తెలుసా. Forget it. Let's go to coffee first. I'm so sweet kada. ఎందుకంటే దీని మీద నీ పిచ్చి పీక్స్కి వెళ్తేనే కదా అక్కడి నుండి పడ్డ నీ హార్ట్ పీసెస్ పీసెస్గా బ్రేక్ అయ్యేది. నా లవ్ లాగానే నీ లవ్ కూడా ఫెయిల్ అవుతుంది. నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి. నాకు దక్కని ప్రేమ నీకు దక్కనివ్వను. వీడు ప్రపోజ్ చేసినట్టున్నాడో ఇది మీదడు ముద్దులెట్టేస్తుంది. మామా ఆగవమ్మ, నువ్వు నీ చెత్త ఫోటోలను అవతల నా బ్రాంచ్కి పొక్కడిపోతుంటే. పాపం రా, నువ్వు ఎలా తట్టుకుంటావో ఏంటో. ఐమ్ సారీ బంగారం, but I don't want to experience this all alone. Neeku aa pain ela untundo chupista. Sharing is caring kada. Naaku idi full access ichesindi. Nu enta tondarga vellipothe deeniki anta manchidi. ఈడేంటి బత్తమీజిదిల్ బత్తమీజిదిల్ అని డాన్సులు ఏ చేశాడు? ఇప్పుడేంటి ఏ దిల్ హే ముష్కిల్ అయిందా? ఒప్పుకుందగా ఇంకే నువ్వేంట్రా అంత డౌన్ అయిపోయావు? కౌంట్ డౌన్ స్టార్ట్ అయితే ఎలాగ ఉంటుంది మరి? ఇప్పుడేంటి కష్టపడి అమ్మాయిని పడేసు. ఆ అమ్మాయికి నచ్చట్లేదు అంతేనా? నేను పెళ్లి చేసుకున్న ఫస్ట్ రోజు నుంచి మా ఆవిడ నాకు నచ్చట్లా. ఏం చేస్తాం, టార్చర్ ఎడి తరిమేలా. అబ్బా, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది కాన్ఫరెన్స్ కి, ఇంకా డైరెక్ట్ గా ఇలానే వెళ్ళిపోలేమో. ఎనీవే, సీ యు గైస్ ఆఫ్టర్ 1 వీక్. నీ గురించి అవడం ఆగలేదురా అమ్మా, నువ్వు బయలుదేరు. దీన్ని బట్టి ఏమర్థమైంది? పూరి నీ వెనకల పడ్డా, నువ్వు పూరి వెనకల పడ్డా, పగిలిపోయేది నీ పూరియే. ప్రియాలు, అందుకే ఎలాగా పడిపోయింది కాబట్టి అప్పైపోయినది కానించే. మై డియర్ సన్ ఇన్ లా, యూ డోంట్ వరీ, బుచ్చు బాబు ఇస్ హియర్. బయట చలి ఎక్కువగా ఉంది, త్వరగా వచ్చాయి. నీ అంత ఎనర్జీ ఉంటే బాగున్ను. ఇలాగే కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం, కానీ నిద్ర ఆగట్లేదు. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నాకు? ఎంత ఆలోచిస్తున్నావు? లేదు, అడగాలి. సారా ఎలా తెలుసు నీకు? నీకెలా తెలుసు? మ్యూచువల్ ఫ్రెండ్. ఓకే. తను ఉండి ఉంటే నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యేది, కానీ లేదు. యుఎస్ వచ్చిన కొత్తలో తన ఇంట్లోనే ఉన్నా. ఎవరితోనూ మాట్లాడని తను నాతో మాత్రం బాగానే క్లోజ్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. వన్ డే నేను వేరే యూనివర్సిటీకి మూవ్ అవుతున్నానని తెలిసి హర్ట్ అయింది. సారా, మై క్యాబ్ ఇస్ వెయిటింగ్. లాస్ట్ Thank you.
అంటూ నేను వెళ్ళాను అక్కడికి. చాలా డేస్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు తన నుండి కాల్ వచ్చింది. హాయ్, ఐ వాంట్ టేక్ అ బ్రేక్. కెన్ ఐ కమ్ టు యువర్ ప్లేస్? థ్యాంక్ యూ. This high paying job, dad's contact, veltava? Thanks, but ledu Sara, I want to complete my MS first. నీతో ఒకటి చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు. గుడ్ నైట్. గుడ్ నైట్.
శివుడు ఎన్నిసార్లు ఐ లవ్ యు అని చెప్పినా ఏ రియాక్షన్ లేదు. ఇప్పుడేంట్రా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఉరికొచ్చా? అదనుకున్నావా? ఓ నేనుండగా అది నీకు నో ఛాన్స్. కానీ వై యు స్టిల్ హియర్? వై యు స్టిల్ హియర్? ఎవ్వరికీ తెలియకుండా పారిపోవడం నీకు బాగానే వచ్చు కదా. వాట్ వాట్ సర్లే పద, కమ్ కమ్ లెట్స్ గో అవుట్, కమ్ లెట్స్ గో అవుట్. అయ్యో బాబోయ్ సరిపోయింది, పెద్ద కాలాల్లో ఉన్న సొక్కాలు వేసి తిరకరా బాబు అని చెప్తానే ఉన్నా. ఇప్పుడు చూడండి, ప్రతిదీ రావటం ఐ లవ్ యూ చెప్పడం కాలట్లో అక్కుపోవటం. అబ్బే ఏసీ ఓడికి ఎలా ఉన్నా చూసి ఓడికి నాకు చాలా చండాలంగా ఉంది. అసలు ఎంత అమ్మాయిల పిచ్చనోడు మా కొంపలు ఎలా పుట్టాడా అని. అమ్మాయి సార్, అవర్ ఫస్ట్ కస్టమర్ కార్డ్ సార్ హియర్. ఇది విను సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. వాట్స్ అప్ గైస్, ప్లీజ్ హావ్ ఎ సీట్, లెట్స్ టాక్. వెయిట్ మేడం, కొంచెం డస్ట్ ఉంది మేడం, తుడుస్తాను. నౌ యూ కెన్ సిట్, కూర్చోండి. రే సొళ్ళాపి ఆర్డర్ తీసుకో. సారీ సారా, రియల్లీ సారీ, నా వల్లే ఇదంతా. ఛా, తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. పాస్ట్ ఈస్ పాస్ట్, ప్లీజ్ ప్లీజ్ మైథిలిని వదిలి వెళ్ళిపో. ఐ రిక్వెస్ట్ యు. యోర్ పాస్ట్ ఇస్ నాట్ మై పాస్ట్. ఐ యూస్ టు హ్యావ్ అ లైఫ్, రిమెంబర్? వెళ్ళిపోతా వెళ్ళిపోతా, బట్ ఫస్ట్ యు లీవ్ మైథిలి. మేడం కి తందూరి రెడీ, ఎంజాయ్ మేడం. చచ్చాక కూడా నీకు ఇంకో బుద్ధి రాలేదా? ఎప్పుడు ఇంకా జనాల మీద పడి పిక్కుతాను? మైథిలి నీ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్తా అనుకుంటున్నావు? చూద్దాం ఏది గెలుస్తుందో, నా ప్రేమ నీ పిచ్చు. మ్యామ్, నో 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 మ్యామ్, ఐ విల్ గెట్ యు ఫ్రెష్ పీస్ మ్యామ్. వాడు ఫ్రిడ్జ్ లో ఉన్నది తెచ్చేసినట్టున్నాడు, మీరు కూర్చోండి. 2 minutes మ్యామ్. ఆగు, ఎక్కడికో ఊపుకొని వెళ్ళిపోతున్నావు. అన్ని నీ పెట్టే బాడ సద్ది ఇక్కడ పెట్టాను, తీసుకుని బయటికి వెళ్ళు. ప్యాకప్. అయ్ బాబు అయ్ బాబు అయ్ బాబు అయ్ బాబు అయ్ బాబు అయ్ బాబు. ఏంటే ఫేస్ అలా పెట్టి అమాయకంగా మహానటి సావిత్రిలాగా? అది ఫస్ట్ హాఫ్ లో కదా, పెచ్చనాలుడు ప్రపోజ్ చేయగానే మొత్తం క్యారెక్టరైజేషన్ మార్చేసావు కదా ఇంతలోనే. ఆ గొడ్లేంటి, ఆ పొట్నెక్కర్లేంటి, కింద బూట్లేంటి, అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటున్నావా? బుచ్చి బాబు ఇక్కడ బెంబేలెత్తించేస్తాను. కాబట్టి ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో సేమ్ టు సేమ్ నీలాంటి తింగరదు ఒక తగిలింది. తింగరదెవర్రా? ఉండేదిలే ఒకతే, పీక్కు తిని పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ దానికే. అది కనుక నాకు కనపడాలి, పీక 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 పిసికి చంపేసి నేను జైలుకెళ్ళిపోతాను అంతే. మా ఊరెళ్ళి అమెరికాలో జైలు చూశానని కూడా చెప్పవచ్చు. పిచ్చి మామా, ఏంటి మనకి ఇంత ఎక్కేసింది ఏంటి సారా? సారా హౌ ఆర్ యూ? ఇప్పుడే నీ గురించి మైత్రికి చెప్తున్నాను తెలుసా? నీకు నిండు 100 ఏళ్ళు, నువ్వు కాదనకూడదు మరి. పక్కా
పక్క. కావాలంటే లాక్ వేసుకో. అయినా నువ్వు ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి మొత్తం సిటీలో నేను ఎత్తుకున్నాను తెలుసా? దక్కుచ్చు నమ్మా, నా బంగారమే. ఇక్కడికొచ్చు జాత. ఓ పెక్కేత్తావా? వద్దులే. సారా, నువ్వు వచ్చావని తెలిస్తే మా జయగడు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు తెలుసా? నేను వెళ్ళాను తీసుకొస్తానే. నువ్వు ఇక్కడ ఉన్నావా? భయపడి సచ్చే తెలుసా? అది జైగాడు ఇక్కడ ఉన్నాడని తెలిసి వచ్చేయింది, మనందరం పారిపోతాం. అది సచ్చి దయమే తిరిగినా కూడా మనం దొరకకూడదు. పద పారిపోతాం. వామ్మో, అది మామూలు మనిషిలా ఉన్నప్పుడు దెయ్యం అనుకున్నాను, ఇక నా పని ధర్నా జరూరీ హయ్యే. నువ్వు తనతో ఇంటరాక్ట్ అవ్వకు, కామ్గా ఉండు, మిగిలింది నేను చూసుకుంటా. ఏంటి చూసుకునేది నా పాడే, ఎదొక్కరు చెప్పుకో. అసలే దానికి నా మీద తో రకం పకరా. అర్జెంటుగా మన ఇద్దరం జంపు చేయాలని అయిపోతాం. నువ్వు వెళ్ళిపో, మైథిలిని తీసుకుని నేను వస్తా. నీది అసలు కాన్ఫిడెన్స్ ఇన్నోసెన్స్ కూడా అర్థం కావట్లేదురా. పోనీ అర్థం చేసుకుందాం అనుకున్నా, అబ్బా అది కొట్టిన కొట్టుడికి బుర్ర బేట్లు ఇచ్చేయింది. అమ్మో, ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్తే మీ బాబు నన్ను ఎన్కౌంటర్ చేసేస్తాడు. పోనీ ఇక్కడే ఉంటే దాని చేతుల్లో కిల్బిల్లే. అనవసరం కక్కుర్తుపడ్డాను. ఫస్ట్ నా పెళ్ళం నా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది. మరెందుకు వదిలేసావు? అమ్మో, ఆ దయ్యం ఇటే వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేద్దా చెప్పు. అది ఆ దయ్యం కాదు, మైథిలి. హే హే, వావ్, దా కూర్చో. నువ్వు నేర్పించింది ఎలా ఉందో చెప్పు. ఫస్ట్ నువ్వెలా ఉన్నావు చెప్పు. లాస్ట్ నైట్ ఐ వాజ్ రియలీ టైర్డ్. ఇదిగో ఇప్పటి వరకు పడుకునే ఉన్నా. అయ్యో బుచ్చి మామ, తలకేమైంది? నిజం చెప్పు, నీకేం తెలీదా? లేకపోతే ఎదవాటకరాలు ఆడుతున్నావా? ఏమైంది? నాకు నిజంగా తెలీదు. ఏమైంది? రాత్రి ఫుల్గా ఫుల్ తాగి పడ్డాడు అంతే. చెప్పరా చెప్పు, కనపడేది ఇద్దరు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నో, షార్ట్ కట్లు సెటిల్ అయిపోతాను. గంట ఉప్పుకుంటూ వచ్చేయను. తాగితే ఎంతలే, ఇప్పుడు తల కూడా తిప్పలేకపోతున్నాడు. నా కోసం చేసావా? డే మొత్తం రెస్ట్ తీసుకొని ఫుల్లీ చార్జ్డ్, నైట్ మొత్తం కబుర్లకి నేను రెడీ. సరే, నేను రెడీ. నీ పేరు కవిత్వమై రాసి ఎప్పుడూ
చేరమంటూ కుదురే లేదుగా ప్రతి క్షణం నిన్ను తలచే పని ఒకటే పెడుతుంది నాకు తెలుపనా తెలుపనా అసలు కథను నీకు ఎదురుగా నిలవగా మాట రాదుగా తెలుపనా తెలుపనా అసలు కథను నీకు ఎదురుగా నిలవగా మాట రాదుగా నీలో నాలో చాటే వెతికే చూపే దాగే నా కళ్ళల్లో మడిసన్న కావడన దాంతో పెట్టుకుంటాడరా బే చచ్చి బతికిపోయావి బతుకుంటే మైథిలిని ఇలా చూపించినందుకు నేనే చంపేసావాడిని నీకు మాటలతో చెప్తే ఎక్కట్లా అందుకే విజువల్ గా చూపిద్దామని సిచ్యువేషన్ ఇస్ వెరీ సీరియస్ బేబీ యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ మైథిలి మైథిలి గుడ్ మార్నింగ్ గెట్ అప్ ఇవాళ నీ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉందన్నావుగా యు గెటింగ్ లేట్ కమ్ కమ్ లే తల పట్టేసినట్టు ఒళ్ళంతా ఒక రకంగా ఉంది జయ్ బాడీకి సరైన రెస్ట్ లేకపోతే ఇలానే ఉంటుంది నేను వెళ్ళి నీకు ట్యాబ్లెట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను యు గెట్ రెడీ గెట్ అప్ ప్రదాకి కాఫీ తాగు యూల్ ఫీల్ బెటర్ లేదు మళ్ళీ పడుకుంటావు కమ్ 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 గుడ్ వడ్కా ప్లీజ్ నీ బాడీని ఎలాగో తగలబెట్టుకున్నావు ఇప్పుడు తంది కూడానా ఇది కానీ రిపీట్ అయిందా చంపేస్తా ఈ బాడీ మీద అంత కన్సర్న్ ఉండి ఉంటే నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయేవాడివి ఆల్రెడీ చెప్పా ఇది కాలుతున్న సిగరెట్ వెంటనే ఆరుపుకుంటావు లేదా మొత్తం కాలేదాకా ఇక్కడే ఉండి ఆస్ట్రేలో వేసుకుంటావు నీ ఇష్టం బావకు ఫోన్ చేద్దాం బాగా ఖాళీగా ఉంటాడు హలో హలో బా రే మొన్న నువ్వు ఇచ్చిన షాక్కి బీపీ పెరిగిపోయిందిరా అనవసరంగా ఆరోగ్యం మీద తెచ్చేసుకున్నావా ఫస్ట్ అమ్మాయి పడిపోయింది అనుకున్నాను బావా అబే అలాంటిది ఏం లేదు పేరా బుచ్చిగా పిచ్చి పిచ్చిగా ఉందా పక్కనే తెచ్చావు కదా పడిందో లేదో కూడా తెలీదా నీ అడ్డమైన న్యూస్కి ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చిందో పనైంది తెలుసా ఇక్కడ ఎవరిని ఎవరు పడగొట్టారు ఎవరి మీద ఎవరు పగబట్టారు నాకేం అర్థం కావట్లే ఈ వర్చువల్ రియాలిటీలో నాకు క్లారిటీ వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేస్తానే ఒరే మళ్ళీ నువ్వు ఫోన్ చేసి లేదు బావా కాదు బావా పడింది అనుకున్నాను బావా పడినట్టుగా లేదు బావా అని అంటే నీ బ్రాంచ్ కింద నేను బొంద పెట్టేస్తాను బొంద పెట్టేస్తాను యాదవా రాస్కెల్ దరిద్రుడు ఖీదీనే ఉన్న మూడంతా దొప్పమెట్టాడు ఈయన ఉండాల్సింది ఇక్కడ లైవ్లో అన్ని రోగాలు ఒకేసారి వచ్చేసి మా అక్క తాలిబుట్టి జస్ట్ అలాగా ఛా హలో హాయ్ డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ నైస్ మీటింగ్ యూ హౌస్ మైథిలి లుక్ జాయ్ తన కండిషన్ ఏమీ బాగలేదు బ్లడ్ రిపోర్ట్లో తను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కూడా ఉంది
దట్ టు హెవీ డోసెస్. ఇంకా కొన్ని రోజులు తను ఇలా కంటిన్యూ చేసినా తన బాడీ అది హ్యాండిల్ చేయలేదు. సో ఎట్ ఎనీ కాస్ట్ స్టాప్ హర్. ఇక్కడున్నావా? అరే ఇంత మాత్రానికి అలా అయిపోతే ఎలా? ఇలాగే ఇక్కడే ఉంటే ఇంకా చాలా చూపిస్తా నీకు. ఇంకో గుడ్ న్యూస్, ఈరోజు పడుకున్న నీ మైథిలి రేపు లేవట్లేదు. ప్రేమంటే పిక్కు తినడం కాదని నీకు చెప్తూనే నేను అది తప్పు చేస్తున్నా. సో నీకు నాకు తేడా లేదు. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? ఐమ్ సారీ సారీ, వెళ్ళిపోతా. ఈ ఇంట్లో నుంచే కాదు. నాకు వన్ డే టైం ఇవ్వు, జస్ట్ వన్ డే. యు జస్ట్ టాక్, డు ఇట్. ఎలా ఉంది ఇప్పుడు? జస్ట్ ఫీవర్ కే ఇంత కేరింగ్ ఆ? ఐమ్ ఫైన్. యా షూర్? యా. హే శలు, నేను పరిచయం అయ్యాక నువ్వు సిక్ అవడం ఇదే ఫస్ట్ టైం. పర్లేదులే, ఏ రోగాలు రాకపోతే రోబోవేమో అనుకున్నాను. హ్యూమన్ వే. హాయ్ జే, హౌ ఆర్ యూ? నేను ఇప్పుడే వస్తాను. ఈ టూడేంటే నువ్వు సిక్ అవుతే అంత ఫీల్ అవుతున్నాడు. వాట్స్ కుకింగ్ హియర్? సిగ్గుపడుతున్నావా? చెప్పు చెప్పు చెప్పు, వాట్స్ గోయింగ్ ఆన్? చెప్పవే. తను నా లైఫ్లోకి వచ్చాక అంత హ్యాపీజే. నేను ఎప్పుడు నా లైఫ్లో ఈ ఫేస్ చూడలేదు. చాలా బాగుంది. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గో ప్రపోజ్ హిమ్. ఓపెన్ అవుతాడని వెయిటింగ్. ఐ డోంట్ నో ఇఫ్ హీ ఫీల్స్ ద సేమ్. ఆడి ఫేస్ చూసావా? పక్కా హీ ఫీల్స్ ద సేమ్ ఫర్ యూ. నా మాట విని జస్ట్ గో టాక్ టు హిమ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఈరోజే చెప్పేస్తాను. పడుకోలేదు, ఏమైంది? జే నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళాడు. 2 డేస్ అయింది, కనీసం తన ఫోన్ కూడా ఆన్లో లేదు. దేనికేనా? చిల్, ఇంత టెన్షన్ పడిపోతున్నావు? ప్రపోజ్ చేద్దాంలే. ఎక్కడికి వెళ్తాడు? పద వెళ్దాం, ఇట్స్ ఆల్రెడీ లేట్. పద పడుకుందాం. జే కాంటాక్ట్ చేశాడా? ఇంకా లేదు. నా ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతుందా అని వెయిటింగ్.
ఐ జస్ట్ డోంట్ నో. నీకు కూడా కాంటాక్ట్ లేకుండా వెళ్ళాడంటే ఏదో పెద్ద పని పడి ఉంటుంది. హోప్ సో. చూద్దాం ఏ న్యూస్ తెస్తాడు. హే వచ్చేసాడు. హాయ్ మాథిలీ, లెట్స్ కమ్. ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. ఇక్కడికి వెళ్ళిపోయా? బై, ఆల్ ది బెస్ట్. బై. కమ్. యాక్చువల్లీ నేను నీకు ఒకటి చెప్పాలి. కామ్గా ఉండు. సరే, ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పే కదా సర్ప్రైజ్. యు నో ఇట్, వెయిట్ చేయి. జే, హూస్ హౌస్ ఇస్ దిస్? ఐ టోల్డ్ యు ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ యూ. కమ్ కమ్. వాట్ చెప్తాను. నీ గురించి బోల్డ్ అన్ని కబుర్లు చెప్తూ ఉంటాడు ఆల్వేస్, ఇప్పుడు. అండ్ నేను తన కోసమే యుఎస్ వచ్చాను. ఎలా ఉంది మా పేరు? బాగుంది కదా. నిన్ను వదిలేసి నేను ఒక్కనే హ్యాపీగా ఉండలేను కదా, అందుకే. అంకుల్ వరుణ్, హిస్ పేరెంట్స్. హాయ్ మైథిలి. థ్యాంక్స్ జే. మేమైతే వరుణ్కి ఇంత మంచి అమ్మాయిని తెచ్చేవాళ్ళం కాదు. చూడమ్మా, నీకు ఇష్టమైతే మేం రెడీ. నువ్వు ఇప్పుడే మా ఇంటికి రావచ్చు. ఎలాగూ మాకొక్కడే అబ్బాయి, అమ్మాయి లేదు. చూడు మైథిలి, ఇది నీ లైఫ్ డెసిషన్. ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు టేక్ యువర్ టైం. ఆలోచించుకుని చెప్పు. నో నో అంకుల్, తనతో నేను మాట్లాడతాను. జస్ట్ గివ్ మీ వన్ మినిట్. వరుణ్ కంటే ప్రేమించేవాడు నీకు దొరకడు, పైగా మంచి ఫ్యామిలీ. ఒప్పుకో ప్లీజ్. సరే నీ ఇష్టం. శ్వేత పెళ్లి చేసుకుందామంటుంది, నేను నో చెప్పేస్తాను. మంచిదమ్మా, సంతోషంగా ఉండు. Yes, thanks Jay. God bless you and welcome to the family. Jay, 4 రోజుల్లో పెళ్లి. యాజ్ పర్ అవర్ ఆస్ట్రాలజిస్ట్ వరుణ్ కది వెరీ గుడ్ ఆస్పిషియస్ డే అట. వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ నంబర్స్. పెళ్లి చాలా సింపుల్ గా చేస్తున్నా, ఎక్కువ టైం లేదు కదా, నువ్వు తప్పకుండా రావాలి మరి. షూర్ అంకుల్, పెళ్లికైతే నేను ఉండను, కానీ తనను మీ ఇంటికి పంపించే బాధ్యత నాది. రిసెప్షన్ అయితే గ్రాండ్ గా ఉంటుంది, దానికి రావాలి మరి. పదమ్మా లోపలికి వెళ్దాం. లైఫ్ నుండి ఇలా వెళ్తావు అనుకోలేదు. యు డిడ్ ఇట్. yes, I did it. you did it. హ్యాపీయా? చాలా. వెళ్ళిపోతావా? తను వెళ్ళిపోతుంది కదా. నువ్వు వెళ్ళే ముందు నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే ఛాన్స్ ఇస్తావా? I love you, Sarah. ఈ మాట వినాలనేగా ఇంత టార్చర్ అనుభవించావు.
నా ప్రేమ ఎలాగో నాకు దక్కట్లేదు. కనీసం నిన్నైనా హ్యాపీగా పంపిస్తా. నీకొకటి చెప్పాలని ఎప్పుడూ అంటూ ఉండేదాన్ని, గుర్తుందా? ఇన్నాళ్ళు మన పరిచయంలో ఒక్కసారైనా నీకు నన్ను లవ్ చేయాలని అనిపించలేదా? కానీ నేను చేశాను నిన్ను. ఇట్ వాజ్ లవ్ అట్ ఫస్ట్ సైట్. చూడగానే ఎందుకో తెలీదు చాలా దగ్గర వాడిలా అనిపించావు. మళ్ళీ ఇక్కడ కస్టమర్ కేర్లో వర్క్ చేసేప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని తెలిసింది. కస్టమర్ సర్వీస్ వంకతో చాలాసార్లు నీకు కాల్ చేశా. అలాంటిది నువ్వు మళ్ళీ కనిపించడమే కాదు, ఏకంగా నా లైఫ్లోకి వచ్చేసావు. ఒంటరిగా పెరిగిన నాకు నీ ద్వారా ఒక ఫ్యామిలీ వస్తుందని ఆశపడ్డాను. నువ్వు నా పక్కనే ఉండి నా గురించి కేర్ తీసుకుంటుంటే, గట్టిగా హాక్ చేసుకుని ఐ లవ్ యూ అని అరవాలనిపించేది. మైథిలి, టైం అవుతుంది. ఆల్ ది బెస్ట్ జై. నా గురించి ఆలోచించకు. సర్దుకుపోవడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. ఇరువురికి చందనని నా ఎదలో వెదకీ.
వివరణలేవ్వదుగా లోకము నా గతికి నా కన్నుల్లో కలకియో ప్రాణం లేదా నాకే నేను ఏమీ కాలేకున్న గడవని కథలు నాలో నేను లేక సతమతమైన నవ్వుతూ చూస్తున్నా బా, ఆ పిల్లకి పెళ్ళైపోయింది బా. ఇదిగో ఇండియా వచ్చేటప్పటికి ఈడు స్వయంవరం నా బ్రాంచ్ తాళాలో రెడీ చేసి పెట్టు. ఏ ఉంటానా? పోరీతో ఉన్నన్నాళ్ళు పీస్ మిఠాయి కోసం పిల్లల ఒకటే గోళ. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నావో. నేను మొదటి నుంచి మొత్తుకునేది ఇదేరా, విన్నావా? నేను మాత్రం నా పెళ్ళం నన్ను వదిలి పారిపోయినప్పుడు కంటే పెద్ద హ్యాపీస్గా ఉన్నానరా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేశానని అనుకున్నాను, కానీ ప్రేమంటే ఏంటో తెలిసింది. ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడం మాత్రమే అని తెలిసింది. తెలిసేలా చేశావు. ఐ లవ్ యూ అండ్ ఐ మీన్ ఇట్ దిస్ టైమ్. A gift for us, Maithili. Chala baun nana, you look nice together. Tane oru telsa niku. Thank you.
టార్చర్ అంటే ఏంటో చూపిస్తుంది. విషయం నాకు ముందే తెలుసుంటే నిన్ను లవ్ చేసేదాన్ని కాదు, కానీ నువ్వు, నీకు నా మీద ఉన్న ప్రేమ, మీ ఫ్యామిలీ ఇవన్నీ చూస్తుంటే స్వరం.